ఇంపాక్ట్ తెలుగు థింగ్స్. అమ్మాయి ఎదురుగా వస్తోంది. అబ్బాయి ఏదో పని మీద హడావిడిగా వెళ్తున్న వాడిలా పక్కనే రాసుకుంటూ భుజానికి ఢీకొట్టడం తన మనసులో ప్రేమని వెళ్ళగక్కే మార్గాల్లో ఒకటి. దీని వలన అమ్మాయికి కూడా ఒళ్ళు జలధరించిందనుకోండి, ప్రేమ ఫలిస్తుందని అర్థం. లేకపోతే ఏదో చూడక తగిలినట్లుగా సారీ అనుకుంటూ తప్పుకోవచ్చు. ఏమాత్రం చాకచక్యం లేకుండా ఈ పని చేస్తే చెంపదెబ్బ తిని వీధిలో అల్లరి అయ్యే పరిస్థితి రావచ్చు. జాగ్రత్త. ప్రేమను వ్యక్తపరిచే ఈ మార్గానికి వాత్సాయనుడు పెట్టిన పేరు స్పృష్టకం అని అన్నాడు. జన సంచారం లేని చోట ఒంటరిగా నిలబడిన అబ్బాయిని ఒక ఆడపిల్ల ఏదో వస్తువు అందుకుంటున్న దానిలా తన రొమ్ములతో కుమ్మి జాగ్రత్తగా పక్కకు తప్పుకున్నదనుకోండి, దీన్ని విద్ధకం అంటారు. ఎవరు చూడలేదని నిర్ధారించుకొని అబ్బాయి కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తే తన అంగీకారం తెలిపినట్టే అవుతుందట. ఈ అబ్బాయి అమ్మాయిలు ఎవరో కొత్త వాళ్ళు అపరిచితులు అనుకొని అపార్థం చేసుకోకండి. ఇది కొత్తగా పెళ్ళి అయి ఇంకా కాపురానికి రాని స్థితిలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఒకళ్ళనొకరు పలకరించుకునేందుకు ఉపాయాలు చెప్పాడు. పాత పరిచయస్తులు కూడా కొత్తగా లైంగికపరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఈ ఉపాయాలు బాగా ఉపయోగపడతాయట. జనం లేని చోట ఏకాంత స్థలంలో అమ్మాయి అబ్బాయి ఒంటరిగా కలుసుకొనగలిగినప్పుడు ఒకరినొకరు ఆనుకొని శరీరాలు రాసుకుంటూ నిలబడి కానీ నడుస్తూ కానీ కూర్చొని కానీ కబుర్లు చెప్పుకోవడాన్ని ఉద్ఘర్షయ అని అంటారని వాత్సాయనుడు తెలియజేశాడు. మరింత దగ్గరగా జరిగి ఇంచుమించుగా కౌగిలించుకున్నంత గట్టిగా రాసుకోవడాన్ని ఉద్ఘృష్టకం అని అంటారట. అలా ఓ గోడకు కానీ తలుపుకు కానీ బీరువాకు కానీ చెట్టుకు కానీ ఆనుకొని గట్టిగా అదుముకోవడాన్ని స్ఫుటకం అని అంటారని వాత్సాయనుడు అన్నాడు. ఇలా ఈ చివరి మూడు అంశాలు రాసుకునేవి, అదుముకునేవి, అదిమి పట్టేవి కేవలం పరిచయం అయిన వ్యక్తుల మధ్య ప్రేమను బలపరుచుకోవడానికి జరిపే సన్నివేశాలు మాత్రమే. ఇలా చేస్తే అవతలి వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తారోనని భయపడనవసరం లేని స్థితిలో ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన అంగీకారం ఉన్న అమ్మాయి అబ్బాయి తమ ప్రేమను అభివృద్ధి పరుచుకోవడానికి చేసే చర్యలు. దీనినే ఆధునిక పరిభాషలో పెట్టింగ్ అని అంటారని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఇవండి వాత్సాయనుడు చెప్పిన ప్రేమకు గల నిర్వచనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్.